అవునవును, కొంతమంది అబ్బాయిలకి అమ్మాయిల్ని చూడగానే వీరత్వం పొంగుకొస్తుంది, కానీ నాకు అలాంటి కదలికే ఉండదేవి. నువ్వు మగాడివి కాదని అర్థం. ఝాన్సీ 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 వస్తుంది. రామ్మా కరెక్ట్ గా బాగా ఆకలి వేసే టైంకి వచ్చావు, తొందరగా వడ్డీ చిత్రం భోంచేస్తాం. అయ్యో నేను ఒక్కరికే భోజనం తీసుకొచ్చానే, నువ్వు పనివాడివి వెళ్ళిపోయింటా అనుకున్నాను. కాదండి, ఇతను నా ఫ్రెండ్ అంటాడు. రేపటి నుంచి ఇద్దరికి తెస్తానే. పర్వాలేదు. ఏంట్రా ఒక భోజనం వచ్చింది? అయ్యో నేను మర్చిపోయాను, నాకు ఈవేళ వ్రతం, నేను బయటికి వెళ్ళి టిఫిన్ తింటాను, నువ్వు మొత్తం మెక్కేసి వస్తాను. చాలు 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 చాలా. అయ్యో ఏమిటండి ఇది, మా తాతయ్య ఎంత తింటాడో తెలుసా? ఆయనకి 90 ఏళ్ల వయసు, ఇప్పుడు ఆంబోతులు వదిలితే పట్టుకుంటాడు. ఏంటమ్మా ఇది, ఎంత తినగలను? ఇలా చూడండి, మీరు ఇదంతా తింటేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. అంతేనంటావు? వివాహ భోజనంబు వింతైన వంటకంబు. భక్తి మనిషి త్వరగా రావాలి, భోజనం చల్లారిపోతుంది. తవ్వలేదు, బయటకు వెళ్ళాను. అయ్యయ్యో ఎక్కడన్నా చెప్పండి, నేను తీసుకొచ్చిస్తాను. అదిగో ఆ మంచం మీద ఉంది. ఈ భక్తి వాళ్ళంతా ఇంతే, అన్ని మర్చిపోతారు. ఎలా అంది వాలి? చెయ్యొస్తోంది చూడు. ఎక్కడొస్తోంది? ఇక్కడ. త్వరగా భోజనం పెట్టమ్మాయి. అయ్యో ఇలాగేనా? ఆకలేస్తుంది అంటుంటే. అయ్యో 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 నొప్పి పెడుతోంది. ఆ రోజు ఆంబూతులు పట్టుకునేటప్పుడు దెబ్బ తగిలింది, నొప్పి పెడుతోంది. అయ్యో మరి ఎలా పంపిస్తారండి? ప్లీజ్ కలిపివ్వు. రెండు చేతులు చాపండి. చాలు తినండి తినండి. మన కాలేజ్కే సేవ చేశావు. ఆ చైర్మన్ గారి అబ్బాయి గోపాలకృష్ణుడు, అదే నే రాజశేఖర్. అతన్ని బజార్ లో నిలబెట్టి లెఫ్టినెంట్ ఇచ్చావని విన్నాను. ఆ న్యూస్ మీ అందరికి ఎలా తెలిసింది? అదేనే, మన కాలేజీ ఆల్ ఇండియా రేడియో లేదు, అది నీ ధైర్యం గురించి ఊరంతా ప్రచారం చేస్తుంది. ఆల్ ఇండియా రేడియోనా? వాళ్ళెవరు? అదేనే రఘు. ఓ రఘు. రాణి ఇది చాలదు, ఆ రాజశేఖర్ గర్వం అణచాలి. అవును నాకు అలానే అనిపిస్తుంది, కానీ ఏం చేయడం? వాడిని అవమానించాలంటే ఒక మంచి సందర్భం ఉంది. కాలేజ్ లో స్టూడెంట్ సెలక్షన్ జరగబోతుంది, ప్రతి సంవత్సరం అతని ప్రెసిడెంట్ గా ఉంటున్నాడు. ఈ సంవత్సరం పోటీ చేసి అతన్ని ఓడిస్తే అతని గర్వం అణుగుతుంది. సరేనండి ప్లీజ్. సరే మీరంతా ఓకే అంటే నేను ఓకే. మీరు ఇలా భయపడ్డం వల్లే వాడికి పొగర ఎక్కువైపోయింది. నువ్వు నిజంగా వాడికి పోటీగా నిలబడతావా? అవును. ఖచ్చితంగా వాడిని ఎదిరిస్తావా? ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో వాడిని ఎదిరించి గెలుస్తా. రాణి నీకు నన్ను సాయం చేయమంటావా? నీతో కలిసి వర్క్ చేయమంటావా? వర్క్ చేయి. కొంప మునిగిపోయింది. ఈ కాలేజీ కట్టినప్పటి నుంచి నువ్వే ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ నువ్వే అనేది నిన్న పుట్టిన బిడ్డకు కూడా తెలుసు. నీకు సొంతమైన ఆ పదవికి ఒక అమ్మాయి బతికింది. అమ్మాయి? అవును. ఎవరది? చాలా ముఖ్యమైంది. ఆ రోజున నడి వీధిలో మోటార్ సైకిల్లో వచ్చి మన కారుతో చెడుగుడు ఆడుకుని నిన్ను గిరికిలు కొట్టించిందే మన కాలేజీ తుఫాన్ క్వీన్ రాణి. అదే నీకు పోటీగా నిలబడుతోంది. గెలుస్తుందా? నన్ను ఎదిరించి గెలుస్తుందా? చెప్పడానికి వీల్లేదు, కాలిడిపోతుందో తెలీదు. రే ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోకూడదురా, ఎన్ని లక్షలు ఖర్చైనా సరే దానంతా చూడాలి. తొందర పడకండి, మొత్తం మీద ఈ వ్యవహారాన్ని ఒక కొత్త పద్ధతిలో నడిపిస్తాను. కానీ మనం గెలవాలంటే మన తరఫున ప్రచారం చేయడానికి ఆ గ్యాస్ నారాయణ స్వామి గారిని ఒక పట్టు పట్టి మన పక్కకి లాక్కోవాలి. నన్ను మీరందరూ చేరి గొప్పగా గ్యాస్ కొట్టాలంటున్నారే, ఈ దేశం బాగుపడుతుందటయ్యా, నేను ఎందుకు గ్యాస్ కొట్టాలి? నా పరంపర రోజు పరంపర. లజుడు ఇండియాను కనిపెట్టింది వాస్కోడిగామా.
విజయవాడ కనిపెట్టింది మా అమ్మకి. మామ అలాగా? అవును, అసలు ముందు విజయవాడకు వచ్చినప్పుడు ఈ గవర్నర్ పేటలో ఒక్కిల్లే ఉండేదట, అందులోనే ఆయన ఉండేవాట. కంపెనీ కోసం నలుగురిని రెండయ్య అనిపించేట ఆగే సిటీ డెవలప్ అయింది. ఎందుకంటే రే కుమార్, అక్కడ చూడరా, కొత్తగా వచ్చిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తో ఏమిటో గొప్పగా గ్యాస్ కొట్టేస్తున్నాడు గ్యాస్ నారాయణ స్వామి. నారాయణ నమస్కారం. నమస్కారం. రామా బాగున్నా? బానే ఉన్నాను. మన రాజశేఖర్ లేడు, నించుంటున్నాడు. ఏమా కూతుమను? అది కాదయ్యా, మన కాలేజ్ ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా నించుంటున్నాడు. చూసారా, ఇప్పుడేగా మన దేశ ప్రెసిడెంట్ గురించి మాట్లాడాను, ఇది కాలేజీ ప్రెసిడెంట్. నువ్వు ఎలాగైనా సరే హెల్ప్ చేసి అతని ప్రెసిడెంట్ ఎలక్షన్ లో గెలిపించాలి. నేనా? అవును. నేనా? అవును. అయ్యయ్యో, ఏంటయ్యా పిసగల పరిచయలాగా? నేను సహాయం చేయడానికి ఏం లేదు. ఇప్పుడే ఎక్స్పో 88 కోసం నేను జపాన్ వెళ్ళబోతున్నానే. ఎందుకు? అక్కడ ఒక పెద్ద ప్రాబ్లం. అక్కడ జైంట్ వీల్ ఒకటి ఉంది. అవును. దాని అడుగున ఒక నట్టు ఊడిపోయింది. సోదరులారా, సోదరీమణులారా, అందరికీ నమస్కారం. నేను ఈ రోజు ఆఫ్రికాలో స్టూడెంట్ కాన్ఫరెన్స్ లో ఉండవలసిన వాడిని. అది వదిలి ఇక్కడికి వచ్చాను. మన రాజా గురించి మాట్లాడడానికి వచ్చాను. ఇప్పుడు తెలుగుదేశంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తోంది. అది అరిగిట్టేందుకు మార్గం చెప్తాను, వినండి. ఈ రోజు ఏ విద్యార్థి పరీక్ష రాసినా కూడా అతను సమాధానం రాస్తున్నాడో లేదో అనవసరం. అతను పరీక్ష పాస్ అవ్వాలి, డిగ్రీ ఇచ్చి తీరాలన్నదే మన లక్ష్యం. ఏ మిమ్మల్ని అందరినీ సోమరిపోతులు చేయడానికా? కాదు, మీరు అసలే సోమరిపోతులని వాళ్ళందరికీ ముందే తెలుసు. నన్ను మీరు ఎన్నుకుంటే తాడులాగి కొండను పడగొడతాను, సముద్రం నడిచి చూపిస్తాను అని గాలి కబుర్లు నేను చెప్పను. నా వల్ల చేతనైంది నేను చేస్తాను. మీ మంచి ఆశయాలన్నీ నిర్వాహకులతో చెప్పి మీ భవిష్యత్తు బాగుపడేలా పాటుపడతాను. ఉద్యోగాలు కొడితే ఏమడుగుతున్నారు? ఎంఏ చదివేవా, బిఏ చదివేవా అని అడుగుతున్నారు. ఎంఏకి ఒక పోస్టు, బిఏకి ఒక పోస్టు. పోస్ట్ అంటే ఏమిటి? స్తంభం. మిమ్మల్ని అందరినీ స్తంభాలనుకుంటున్నారు. తెలివిని గౌరవించరు, ఆ పేపర్ ని గౌరవిస్తారు. సో మాట్లాడకుండా పేపర్ కి పట్టం కట్టేద్దాం, అప్పుడు నిరుద్యోగ సమస్య తీరిపోతుంది. ఆ సమస్యని అన్నగారు తీర్చగలిగారంటే ఆయనకి నోబెల్ ప్రైజ్ దొరుకుతుంది. నోబెల్ ప్రైజ్ దొరుకుతుంది. ఆలోచించండి, నోబెల్ ప్రైజ్ తీసుకోబోయే రాజశేఖర్ మీకు కావాలా, లేక చీరసింగ్ గారించి ఎవరి చేతను తాడి కట్టించుకుని వంట చేయబోయే రాణి కావాలా? రాజశేఖర రాణి. వోట్ ఫార్ రాణి, వోట్ ఫార్ రాణి. నమస్కారం. నమస్కారం. మా ప్రాణాలు తీసి ఆడపిల్లలారా, ఛీ సోదరి మనులారా, అందరికీ నమస్కారం. ఈ అన్యాయాన్ని చూడండి, స్త్రీ జాతి కోసం పోరాడతాను అని చెప్పి ఈ అమ్మాయి అమ్మాయిలాగా డ్రెస్ చేసుకుందా చూడండి. పైన ఒక దోమ తెరా, కింద ఒక బప్పును ప్యాంటు. అంటే ఇది ఒక వన్నెల విసిరకెర్ర. దీనిగా ఓటు అయిపోతున్నారు. ఆడవాళ్ళు ముందుకు రావాలి, నేను కాదండం లేదు. ఎంతో మంది ఆడపిల్లని మేమే ముందుకు తీసుకొచ్చాం, కానీ స్వతహాగా కష్టపడొచ్చారా? ఎందుకు పక్కన మగతోడు పెట్టుకుంది? అంటే మగవాళ్ళకే పవర్ ఎక్కువ. అందుకని చెప్తున్నా సోదరి మళ్ళారా, నీ ఓటు రాజశేఖర్ కి. ఓట్ ఫర్ రాజశేఖర్. చైతే ఓట్ ఫర్ రాజశేఖర్. మీరు చెయ్యొద్దు, ఓట్ ఫర్ రాజశేఖర్. కానీ నా ఓటు నీకే వేస్తారు. మీరు చైతే అమ్మా వదలమ్మా. దయచేసి మర్చిపోకండి. నేను చెప్పేది వినండి, రాజశేఖర్ కి ఓట్లు వేయండి. అతని దేశానికి ప్రెసిడెంట్ కాబోతున్నాడు. అతను మాత్రం ప్రెసిడెంట్ గా వచ్చేస్తే మిమ్మల్ని అందరినీ మంత్రులు చేసేస్తాడు. నీకో శాఖ, నీకో శాఖ, నీకో శాఖ, నీకో శాఖ, అందరికి తల శాఖ. మేడం, నిన్ను చూసి నేను చాలా జాలి పడుతున్నాను. పాప నువ్వు ఆడపిల్లది, ఇలాగైనా నువ్వు ఎలక్షన్లో ఓడిపోతావు, ఓడిపోయి ఇంటికి వెళ్ళి అయ్యో అని ఏడుస్తావు. ఆడపిల్ల ఏడవడం చూస్తుంటే మేము ఊరుకోలేము, పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాం. మీరంతా ఆడపిల్లలా? నేను ఆడపిల్లలు అన్నాను, అందుకే అంటున్నాను. నువ్వు మాట్లాడకుండా విరమించుకో. మేడం, మీరు పోటీ చేయకుండా విరమించుకునేట్టయితే ఎంత డబ్బు ఇవ్వడానికైనా సరే మా గురువు రేడి. గురువు తీసి పారేయండి. ఊరంతా కొల్లగొట్టి సంపాదించిన నీ డబ్బు నాకు అక్కర్లేదు. నువ్వెవరో, ఆ డబ్బు ఎలా సంపాదించావో నాకు తెలుసు. నీ గర్వం అణచాలనే నేను ఎలక్షన్ లో నుంచున్నాను. ఈ ఎలక్షన్ లో నేనే గెలుస్తాను. అది నీ వల్ల కాదు, గెలిచి తీరతాను. ఇట్స్ ఇంపాసిబుల్. ఏమిటి పందెం? నేను గెలిచి నువ్వు ఓడితే గుడ్డ లేకుండా కాలేజ్ కాంప్లెక్స్ అంతా తిరిగి రావాలి. సరే, నేను ఒప్పుకుంటాను. కానీ ఒకవేళ నేను గెలిచి నువ్వు ఓడిపోతే? నా చరిత్రలో లేదు. ఒకవేళ అలా జరిగిందే అనుకో. అలా జరిగితే నువ్వేం చెప్తావో నేను అలా చేస్తాను. ఓకే, ఏమిటో చెప్పు. ఇప్పుడు కాదు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్తాను. అమ్మా తల్లి, నీకు 10 ప్యాకెట్లు సిగరెట్లు కొనిస్తాను, నీకు చుట్టలే కొనిస్తాను. వీడికి గుడ్లు కొట్టుకుంటుంది, అందరికీ ప్రేమ చెర్లే కొనిస్తాడు. చేత్తో గజం పెద్ద పట్టుకోకుండా కొలవకుండా ఇచ్చేస్తాడు, ఆశ్చర్యపోతారు. గాజులు కొట్టి ఇంకోటి నేను తీసుకున్నా కాదండు. అమ్మా తల్లి, నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావు, కొంచెం ప్లీజ్ ఓటయ్యమ్మా. ఏంట్రా మా దగ్గర గురించి కనిపి చేస్తున్నావు? చదువులరా, నేను చెప్పేది వినండి, పేలకు ఓటేయకండి. లంచం ఇస్తాను ఓటు అడుగుతున్నాడు దేశద్రోహి వీడు. రై లోపల తోసేస్తారు, 7 సంవత్సరాలు, 7 ఇయర్స్ ఇంప్రెసన్మెంట్. రై మర్చిపోకండి, ఓట్ ఫర్ రాణి, ఓట్ ఫర్ రాణి. మరి కూడా రై నన్నే దేశద్రోహి అంటావట్రా? అయ్యో, నా పరంపర గురించి తెలియకుని మాట్లాడుతున్నాడే. మా తాత ఎవరు తెలుసా? మా అవ్వకి మొగుడు సడన్గా పోయాడు. అయ్యో, రిజల్ట్ ఇప్పుడే చెప్పేస్తున్నారే. చూడలేరా, ఇందు మూలంగా తెలియజేసేది ఏమిటంటే ఎలక్షన్ జయప్రదంగా ముగించాం, లోపల ఓటు లెక్క పెడుతున్నారు. ఇప్పుడు కొంచెం సేపట్లో రాజశేఖర్ గెలిచాడు అనే వార్త వస్తుంది. అతను గెలవగానే కళ్ళు పెద్దవి చేసుకుని సిద్ధంగా ఉండండి, ఎందుకంటే రాణి నగ్నంగా కాలికి అంత రౌండ్లు కొట్టబోతుంది.
గాడీ గెలిచిందే. గ్యాస్ మాస్టర్, ఇప్పుడేమంటావు? ఇప్పుడేంటమ్మా, ఇప్పుడు అదే చెప్తాను. ఏమా ఎలక్షన్ లో డబ్బులు చూపిస్తాను, సిగరెట్ కొనిస్తాను అంటేను ఓటిస్తారా? అదంతా ఓసీ ఓటు, ధనం అదం. అలా ఎవ్వరూ గెలవలేరు. న్యాయంగా వాళ్ళ కోర్టులని చెప్పుకోవాలి, స్టూడెంట్స్ ని ఆకర్షించాలి. అందువల్లే ఆడవాళ్ళు గెలిచారు. రాణి వంతిల్లారే, ఏమే చేస్తా? నేను ఎప్పుడు చెప్పాను బుద్ధిగా చదువుకుని ముందుకు రాని, నీకెందుకు ఎలక్షన్? నేను గడవే గడవే. ఏమా వాడు ఓడిపోతే ఏదో కండిషన్ పెడతాన్నారే, ఇప్పుడు ఏదో చెప్పు. మిస్టర్ రాజశేఖర్, మిస్టర్ అండి మిస్టర్, చెయ్యి తూపోగి రాజకీయాలను పిలు. నువ్వు నన్ను నగ్నంగా తిరగమన్నావు, నేను నిన్ను చీర కట్టుకోమంటున్నాను. ఇది కట్టుకొని ఈ కాలేజ్ క్యాంపస్ అంతా ఓసారి తిరిగిరా. నేను ఊరికెళ్తున్నాను. ఏమిటో సడన్ గా ఊరెళ్తున్నా? ఏమిటో సడన్ గా వెళ్ళాలనిపించింది, వెళుతున్నాను. వెళ్ళ సరే, టాటా, బై బై, బై బై. మీటింగ్ బయటే జరగాల, లోపలికి పదండి. కోతి రాణి, పరీక్షలన్నీ ఎలా నచ్చావమ్మా? బారాసారం. దానికేం తెలుసు? పేపర్లు దిద్దే మాస్టర్ అడిగితే తెలుస్తుంది దీని లక్షణం. నిన్ను సరే సరే వెళ్ళి కాఫీ తీసురా. ఏమిటా అధికారం? మర్యాదగా అడిగితేనే కాఫీ తెస్తాను, లేదా అస్కు బుస్కు. అమ్మా తల్లి, కొంచెం కాఫీ తీసుకొస్తా. రాణి 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 జాన్సీ, ఏంటి ఇలా సడన్ గా వచ్చిన ఉంచున్నావు? నేనే ఊరికే రాలేదు, నాకు ఈ వేషం నచ్చలేదు, ఈ నాటకం నచ్చలేదు, అసలు ఏది నచ్చలేదు. ఏంటి ఇది, ఆఖరి సమయంలో ఇలా గంతులేస్తున్నావే? మరింకేమిటి, నిన్నేం జరిగిందో చెప్పనా? నీ మాట విని గబ్బిలో రక్తం కావాలని అడిగానా? అబ్బా కొడుకులు గబ్బిలానికి బదులు తేనెటీగలు పట్టారు, అవి కుట్టే ఒళ్ళంతా రక్తం, ఒకే రగడైపోయింది. పాపం అల్లాడిపోయారు. ఏంటి ఏంటి ఎందుకు నవ్వుతున్నా? నీకంత తమాషాగా ఉందా? నన్ను తేనెటీగలు మాత్రం కుడితే చాలదు, తేళ్లు కుట్టాలి, జర్రలు కుట్టాలి, పావులు కుట్టాలి, అప్పుడే ఆ భాగ్యవంతుల పొగ అణిగిపోతుంది. ఇలా చూడు, నువ్వు ఇలా వాళ్ళని హింస పెడితే ఇక మీద నేను ఒప్పుకోలేను. నాకు తాళి పొట్టు వద్దు, దాంపత్యం వద్దు, నా బిడ్డకి తండ్రి కూడా వద్దు. ఏ రాతి బొమ్మైనా మట్టి ముద్దైనా మొగుడు మొగుడేనంటావా? అమ్మా ఈ కాలంలో కట్టుకున్నవాడు రాయి అయితే ఆ రాయి పగలగొట్టి ఇల్లు కడతారు, మట్టి అయితే పొలాలకు ఎరువుగా వేస్తారు. నువ్వెన్నైనా సరే వారు కష్టపడ్డం నేను చూడలేను. నువ్వు కష్టపడలా, నువ్వు కన్నీరు కరచలా, అందుకని పగకు పగ సాధించాలంటావా? అది కాదు జాన్సీ, నువ్వు లేకపోతే తాను బతకలేననే స్థితికి అతను రావాలి. అప్పుడే తాళి కట్టిన తర్వాత నువ్వెవరనే నిజం తెలిసినా కూడా అతనికి కోపమే రాదు. నువ్వు చెప్పేది ఏమిటో నాకు అర్థమే కావడం లేదు. పోను పోను, అదే అర్థమవుతుంది. ఇప్పుడు నీ కోసం వాళ్ళు వెతుకుతూ ఉంటారు, త్వరగా దయచేయి.
ముందు ఈ నాటకానికి తెరమోయ్. అలాగే ముందు పో, పోతున్నాను అంటున్నావు కదా. తరసా నోబోయ్, పగలంతా వాడు పట్టుకుంటాడు, రాత్రి అంతా నువ్వు పట్టుకుంటా, నేను నిద్రపోవాలా చావాలా? అయ్యో ఆ పప్పి ఉంచుడు, అది మనకి భలే డిగ్రీ కొట్టింది. ఏమిటనమనేది? దాన్ని లండను కాదు, గిండను కాదు, పల్లెటూరు బయట లక్షణంగా తెలుగు మాట్లాడుతోంది. అలాగా? అవునా, నీ రహస్యంగా విన్నా. సందేహపడ్డావుగా, కనిపెడదాం. పేదవాళ్ళకు అనుమానం వచ్చిందని నువ్వు అనుకుంటున్నావా? అవును, ఇది చివరికి ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు. అక్కడికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. పిచ్చిదానా, నేనున్నది ఎందుకు? నువ్వు భయపడకు, ఈ టైంలో నువ్వు ఆ చోటు విడిచి రావడమే తప్పు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఆ రోజు నేను చెప్పానుగా, అక్కడ వాళ్ళందరికీ అనుమానం వచ్చేసింది. ఏం జరుగుతుందో తెలియడం లేదే. మీరు భయపడే అంత ఘోరం ఏమీ జరగదు, అంతా మంచిగానే జరుగుతుంది. వాళ్ళ డౌట్ క్లియర్ చేయడానికి రాణి వెళ్ళింది. ఎలా వెళ్ళిందో తెలుసా? ఝాన్సీ బిడ్డను తీసుకుని రాణియే ఝాన్సీ అనుకునేలా వాళ్ళ ఇంటికి పోయి నటించిపోతుంది. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఝాన్సీనే ఖచ్చితంగా లండన్ అమ్మాయిని నమ్మేస్తారు. ఎలా ఉంది మన ఐడియా? మీరు అధైర్యపడకండి, రాణి దుమ్ము లేపేస్తా చూడండి. పప్పిని చూసినప్పుడల్లా ఆ పల్లెటూరు పిల్ల ఝాన్సీ జ్ఞాపకం వస్తోంది. ఒకవేళ ఇదే అదే లేక అదే ఇదే. రే, ఊళ్ళో ఉన్న సందేహాలన్నీ నువ్వే గుర్తుకు పుచ్చుకున్నట్టున్నావు. ఎప్పుడు చూడు డౌట్ లేకపోయిపోతున్నాయి. అది పల్లెటూరి గాడిదరా, ఇది నా చెల్లెలి కూతురు, లండన్ పిల్ల. మీకు ఎలా చెప్పాలా? నువ్వు నోరు మూసుకో, పప్పి వస్తుంది. గుడ్ ఈవినింగ్ అండి మామా. రామా రామా, ఎక్కడికి వెళ్ళొస్తున్నామా? గార్డెన్లోకి వెళ్ళాను, అక్కడ గుండు మల్లెలు చూశాను. ఏ పప్పి, ఎల్లరా. అయ్యా నువ్వా, ఎందుకు వచ్చా? ఎవరు నువ్వు? ఎవరిని లోపలికి వెళ్ళారు? మామా సార్, ఎవరి అమ్మాయి చేతిలో ఒక బ్యూటిఫుల్ సన్. అమ్మా, అదంతా నేను చెప్తాను. మిమ్మల్ని చూడడానికి నేను వచ్చాను. మీ కాళ్ళు పట్టుకుని నా జీవితం నాశనం చేయొద్దు అని అడగటానికి వచ్చాను. ఏ గుండె మామా, ఈ అమ్మాయి ఏంటి ఏడుస్తున్నాయి, మాట్లాడుతుంది మాట్లాడుతున్నా ఏడుస్తుంది? ఈ తెలుగు నాకు అర్థం కావడం లేదు. నాకు మాత్రం ఎలా అర్థం అవుతుంది? శని ఇక్కడికి వచ్చి అరుస్తుంది. ఏయ్, పో బయటికి. పోతాను, నా భర్తతో పోతాను, పంపవయ్య నీ కొడుకుని. వాట్ గుండు మామా, ఈ పిల్ల ఏం చెప్తోంది? అమ్మా, మీరు పెళ్లి చేసుకోబోతున్నారే, వారు నన్ను మోసం చేసి పాడు చేసి బిడ్డకు తల్లి చేశారు, నా ఇంటి నుంచి నన్ను వెళ్ళగొట్టారు, చివరకు మీ దగ్గరకు చేరారు. అమ్మా, మీరు విదేశాల నుంచి వచ్చిన వారు, నాగరికత తెలిసిన వారు. నా భర్తను మీరు పెళ్లి చేసుకోకండి అమ్మా, నాకు పతి భిక్ష పెట్టండి అమ్మా, ప్రాణ భిక్ష పెట్టండి. అప్పి, ఇలాంటి వాళ్ళని నమ్మనే కూడదు. వీళ్ళకి ఇదే పని అయిపోయింది. 5 రూపాయలు ఇచ్చి ఒక బిడ్డను అద్దెకి తెచ్చుకుంటారు, భాగ్యవంతులు ఇల్లు చూసి మోసం చేస్తారు. నమ్మకు పప్పి. ఏంటి గుండు మామా, నేను నమ్మను. అబ్బా, మా ఫారిన్ లో ఒక ఆయన చెప్తారు ఇండియాలో ఇలాంటి ఫ్రాడ్ అంతా జరుగుతుందని. ఇప్పుడు నేను చూస్తున్నాను, నాకు తెలుస్తుంది. వెరీ గుడ్ పప్పి. ఇదిగో ఫ్రాడ్ అమ్మాయి, నువ్వు పోవచ్చు. గెట్ అవుట్. పో అంటున్నారుగా. ఈ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇది నిజం. ఇదిగో ఈ బిడ్డను మీ కాళ్ళ దగ్గర పెడుతున్నాను, నన్ను బ్రతకనివ్వండి లేదా వీడిని తొక్కి చంపేయండి. ఏయ్, నువ్వు అర్థం చెప్తున్నావు? నా బంగారు మామ సన్ మీద తప్పు చెప్తున్నావు. నేను అనుకుంటే నిన్ను పీస్ పీస్ గా కట్ చేస్తా, కానీ నువ్వు శిశువుతో ఉన్నావు, అందుకే నిన్ను వదులుతున్నా. తీసుకుపోయి శనిగాడిని. ఏం కూసావే, నా బిడ్డ నీకు శనిగాడా? విదేశాలకు వెళ్ళినందుకు నీకు ఇంత పొగరాడా? నా ఫారిన్ గురించి నువ్వు ఎగతాళి చేస్తావు. మీ దేశంలో ఏముంది గడ్డి? నువ్వు ఎక్కువగా మాట్లాడితే నీ పళ్ళు రాలగొడతా. ఏం కూసావు, నా పళ్ళు రాలగొడతావా? పోవే బస్తీ గాడిదా. అయ్యో, నువ్వే ముష్టి గాడిదివి. నోరు మూసుకొని పోవే పంది. వాట్? నేను పంది? అవును, నువ్వు పండువి, కోతివి, నువ్వు మొద్దువి. యో యో యో, నువ్వు రెక్కర్ ఇడియట్ స్టూపిడ్. నిన్ను బయటికి రావే చెప్తాను, నీ ఆఫ్రికా జుట్టు గొరికి సవర కట్టించుకుంటానే. వాట్? నా ఆఫ్రికా జుట్టు గొరికి నువ్వు సవర కట్టించుకుంటావు. అయ్యయ్యో, నువ్వు బయట పోవే. పప్పిమా, నువ్వు రామా, నేను చూసుకుంటాను. నువ్వు బయటకు వస్తావుగా, అప్పుడు నేను చూపిస్తానే. అబ్బాయి, నీకు పెళ్ళే జరగనివ్వనని సవాల్ చేసి వెళ్తుంది కదూ. ఈ దేశంలో పిల్లనిచ్చి చేస్తేగా అది ఎత్తుకుపోగలుగుతుంది. నేను విదేశాల్లో పిల్లనిచ్చి నీకు పెళ్లి చేస్తా. విదేశ పిల్ల? అవునరా, నాకు ఒక చెల్లెలుంది, 20 సంవత్సరాలకు ముందు పెళ్లి చేసుకుని లండన్ వెళ్ళిపోయింది. దాని కూతురే
నీ భార్య. వెంటనే లండన్కి కేబుల్. హలో అమ్మా, ఒక ముఖ్యమైన విషయం. నీ కూతురికి నా కొడుక్కి అర్జెంటుగా పెళ్లి చేసేయాలి. అవునమ్మా, నా ఆస్తి అంతా నీ కూతురు పేరు రాసేసాను. వెంటనే బయలుదేరి రావాలి. ఏంటిదే రేపా? ఈరోజు ఏ ఫ్లైట్ దొరుకుతుందో ఆ ఫ్లైట్కి బయలుదేరి రామ్మా. అవునమ్మా, సరేనమ్మా, పెట్టేనా? పాపా కులాసాయనా? అని రాణి, నువ్వు దిగులు పడద్దు. లండన్ నుంచి వస్తున్నారే చంద్రశేఖర్ చెల్లెలు, ఆవిడ భర్త నాకు కావలసిన వ్యక్తి. నేను వాళ్లతో అన్ని విషయాలు చెప్పేశాను. అందువల్ల నీ ప్లాన్ ప్రకారం మన జాన్సీనే వాళ్ల కూతురులాగా మారువేషంలో చంద్రశేఖర్ ఇంటికి పంపించడానికి ఏర్పాటు చేశాను. చెల్లెమ్మా, నువ్వు నాతో చెప్పినట్టుగా నీ భర్తతోనూ కూతురుతోనూ ఏ విధమైన బాంబు ప్రమాదం లేకుండా వచ్చి చేరావు. చాలా సంతోషం. అవును, నా మేనగోడలెక్కడా? ఓహో, అలసట తీరా స్నానం చేస్తుందా? చేయని చేయని. ఏం బావా, లండన్లో ఏదో బిజినెస్ గిజినెస్ ఉన్నావే, అదంతా ఏమైంది? అసలు బిజినెస్ ఏం లేదు బావా. నేనేం చేశానంటే, మన ఊరు వదిలి అక్కడికి వెళ్ళి రాజకీయ పార్టీ ప్రారంభించాను. కొత్త జెండా ఎగరేశాను. అక్కడ చూడు, లండన్లో ఒక కార్యకర్త దొరకలే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. నువ్వు దొంగ టైంగా చూస్తావు. నువ్వు నన్ను ఎలాగో పెళ్లి చేసుకోబోతావు, ఫస్ట్ నైట్ లో నన్ను పట్టుకుంటావు, అంతలో ఏమిటి అవసరం? హాయిగా ఉంది కదా. ఎవరది ఎవరది? నాకు సొప్పు రాస్తా, నన్ను పట్టుకుంటావు గుండి మామా. అయ్యో, ఆ రూమల్లో నా డ్రెస్ ఉంది, తీసుకురా. ఇదంతా నాకు నచ్చదు. వద్దు బావా, రంగస్వామి కొట్లో కోన్ ఐస్ క్రీమ్ కొనిస్తాను. కొనిస్తావా? అయ్యా, లండన్ లో ఉండే బుద్ధ ఇది, కోన్ ఐస్ క్రీమ్ కోసం ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? ఏవే సొంత దేశం అనే ప్రేమతో అడిగానే తప్ప. ఏమిటి రఘు, ఈ రాణి చేసేది ఏమీ బాగులేదు. పల్లెటూరు పిల్ల ఝాన్సీని లండన్ పిల్ల అని ఆ విధవల ఇంటికి పంపించారే. భార్యని కొంచెం పద్ధతి మార్చి చీరక బదులు ప్యాంట్ వేసి భర్త ఇంటికి పంపించింది, ఏంటి తప్పు? నిజం తెలిస్తే తెలిస్తే ఏంటి? అందుకు రాణి ప్లాన్ వేసి ఉంచింది. తోడుగా నేనున్నానుగా, మీసం ఒకటి పెంచాను, అదే పడకండి, దుమ్ము లేపేస్తాం. నువ్వు అన్నం తింటానికి కూర్చున్నావు. నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను పప్పి. అవునమ్మా, నీ కుక్కకి నీళ్లు పోశాడు, కుక్కకి పాలు పట్టాడు, కుక్క పేలన్నీ తీసుంచాడు, గుండు పేలు 13, చిన్న పేలు 17. సరే తిను, కూర్చో. రే గోవింద, ఏం సార్? ఆకు తీసుకురా. ఏంటిది? ఆకు ఆకు ఆకు. ఇది నేను తినాలి? ఆహా కాదు, ఇందులో భోజనం పెట్టుకుని తినాలి. ఓ, అన్నంలో ఇదే తినాలి? అయ్యో, ఇందులో అన్నం పెట్టుకుని పులుసుతో పిసికి తినాలి. నాకు తెలియలా. ఇలా తొందర తొందరగా పెట్టు. ఇలా పులుసు వేసుకుని చూడమ్మా, పులుసు వేసుకుని చూడు. ఇలాగా బాగా పిసికి ఓ పట్టు పట్టాలి. పులుసు వేసుకొని బాగా పిసికి. నాన్న, పప్పి వచ్చి ఎన్ని రోజులైంది, అసలు పెళ్లి గురించి మాట్లాడడం లేదు. పెళ్లి చేసుకోవలసిన వాడివి నువ్వు, నన్ను అడుగుతున్నావు. నీకు సిగ్గుగా లేదు? 24 గంటలు దాని వెనకాల తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు రా? నాన్న, పప్పి రూమ్ లో కరుస్తుంది. పప్పి ఏంటమ్మా? ఏమైంది పప్పి? అయ్యో పప్పి, ఏమైంది చెప్పు పప్పి. నడు నొప్ప ఏమిటా ఇది? అబ్బా, ఆ నడు నొప్పి కాదా? మరి ఇది ఏ నడు నొప్పి? ఇదే ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్? ఇది కొట్టి చంపేసేలా ఉంది, వెళ్ళి డాక్టర్ తీసుకురారా. చంపేదానికి డాక్టర్లు అందరు డాక్టర్లు వచ్చారు.
దొరుకుతుంది తీసుకొచ్చేవరా బుద్ధి లేనోడా పెళ్లి చేసుకునేది నువ్వు తీసుకొచ్చేవు రాచి పెట్టుకోకూడదమ్మా దీపు నొప్పికి కుందేలు రక్తం పంటి నొప్పికి పావు రక్తం నడు నొప్పికి నడు నొప్పికి కోపగించుకోకమ్మా చివతవా ఏదో మాట్లాడి కార్యం పాడు చేయకురా నువ్వు త్వరగా ఒరే గబ్బిలం రక్తం ఎక్కడ దొరుకుతుందా నానా మన తోటలోనే గబ్బిలం ఉంది నాన్న అలాగా అయితే వెంటనే వెళ్ళి తీసుకురాలా వెళ్ళరా త్వరగా నేను వస్తున్నాను రా అబ్బా గబ్బిలం రక్తం నడు నొప్పికి గబ్బిల రక్తం గబ్బిల రక్తం నడు నొప్పికి అమ్మయ్యా బుర్ర తక్కువ వెధవ రే పప్పి గబ్బిలం రక్తం అడిగింది ఇదిగో పడుకుంది ఒక పట్టు పట్టేస్తాను ఆ పట్టేస్తాను అత్తగాడిదా నిన్ను పిలవలేదురా ఆ గోవిందుని పిలిచాడ్రా అయ్యా తిరుపతిని కూడా కొన్ని నమస్కారాలు చేస్తున్నాడు అయ్యయ్యో చూడుమ్మా నవ్వుతున్నావా మావయ్య మొహం చూసావు అసలే పౌర్ణమిలా ఉంటుంది ఇలా చూడు మొహంలో ఎన్ని కాట్లు తెలుస్తున్నాయి నాన్న నా ముఖం ఏమ్మా నీ నడువు నొప్పి ఏమైంది నడు నొప్పి నాకు తుమ్ము వచ్చింది అచ్చని తుమ్మాను గుద్దుకున్నాయి సర్దుకున్నాయి నా పిప్పరా